हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग, वेलकम टू द हिंदू एडिटोरियल एनालिसिस। मन नेवर बिफोर संक्रांति ऑफर की केवल नालुगु रोजुलु मात्रमे मिगिलिंदी। सो मरी यूपीएससी इन्फिनिटी लाइव एंड रिकॉर्डेड 45,000 रूपीस की, ऑफलाइन प्रोग्राम अनेदी 55,000 रूपीस की पोंदे ई सुवर्ण अवकाशं मीकु केवल नालुगु रोजुलु मात्रमे उंदी। तर्वात ई ऑप्शन अनेदी मीकु उंटदु एंड ई ऑफर मीकु 31 जनवरी वरकु मात्रमे। सो ई नंबर की मीरु कॉल चेयंडी, डाउट्स एमंटे क्लियर चेसुकोंडि। अन्नी कोर्सुल पैन कूडा लाइफ टाइम वालिडिटी मनं अंदिस्तुन्नामु। सो डोंट फर्गेट दिस्। అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ పైన కూడా మనం లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందిస్తున్నాము। లైవ్ అండ్ రికార్డెడ్ కాస్త మీకు 20,000 రూపాయలకి, అంటే 15,000 రూపీస్ ఆఫ్తో 20,000 రూపాయలకి మనం అందించడం జరుగుతుంది। సో మీకు పిఎస్ఐఆర్ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, సోషియాలజీ కావచ్చు, ఆంథ్రోపాలజీ కావచ్చు, తెలుగు లిటరేచర్ కావచ్చు, వీటిలో ఏదన్నా మీరు తీసుకోవచ్చు। యూ గెట్ ఇట్ అట్ జస్ట్ 20,000 రూపీస్ విత్ 15,000 ఆఫ్ అనమాట, 31st జనవరి లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే। మరి ఇవాల్టి న్యూస్ ఆర్టికల్ వచ్చేసి గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అనే పేరుతో వచ్చింది। సో బడ్జెట్ రాబోతోంది మనకి, బడ్జెట్ పైన ఆబ్వియస్గా జనాలందరికీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి। సో దాని గురించి ఆర్టికల్ రాశారు। బడ్జెట్ 23-24 మస్ట్ బ్యాలెన్స్ ఎలక్టోరల్ సిగ్నలింగ్ విత్ ఫిస్కల్ ప్రుడెన్స్. సో జనరల్గా ఏంటంటే 2024లో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి। నరేంద్ర మోదీ గారి సెకండ్ టర్మ్ 2014లో స్టార్ట్ అయింది, ఫస్ట్ టర్మ్ 2014-2019 24కి ఎండ్ అవుతుంది, 24లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి। సో ఎలక్షన్స్ రాబోతున్నప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా టెండెన్సీ ఎలా ఉంటుందంటే, ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే పాపులిస్ట్ స్కీమ్స్ వైపు అడుగులేస్తారు ప్రభుత్వాలన్నీ కూడా, ప్రజలకు మేము ఏదో చేస్తున్నామని చూపించడం కోసం, అంటే లాంగ్ టర్మ్ మైండ్ సెట్ పక్కన పెట్టి షార్ట్ టర్మ్ మైండ్ సెట్తో ఇమీడియట్గా ఏదో చేసేస్తున్నామన్నట్టు విపరీతమైన ప్రాఫ్లిగేట్ స్పెండింగ్ అనేది జరుగుతూ ఉంటుంది। అంటే అనవసరమైన ఖర్చులు చాలా చేస్తాయి ప్రభుత్వాలు। సో అది కామన్గా జరిగేదే, అందుకనే ఆ ఎలక్టోరల్ సిగ్నలింగ్ని, దాని ఎలక్టోరల్ సిగ్నలింగ్ అంటారు, అంటే మీకోసం వచ్చేస్తున్నాం అని చెప్పి వీళ్ళ పనుల ద్వారా ప్రజలకు సిగ్నల్ అందించడం, దాన్ని ఫిస్కల్ ప్రుడెన్స్తో బ్యాలెన్స్ చేయాలి। అంటే ఆర్థికంగా ప్రుడెన్స్ అంటే జాగ్రత్తగా వెళ్ళడం, జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం మనం ప్రుడెన్స్ అని అంటాం, కాషియస్గా ముందుకు వెళ్ళడం। సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఫిస్కల్ ప్రుడెన్స్ అండ్ ఎలక్టోరల్ సిగ్నలింగ్ అని చెప్తున్నారు। ఇన్ ద వీక్ అహెడ్ రాబోతున్న వారంలో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ విల్ ప్రజెంట్ హర్ ఫిఫ్త్ అండ్ దిస్ గవర్నమెంట్స్ లాస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ బిఫోర్ ది లోక్సభ ఎలక్షన్ ఇన్ 2024. సార్, 2024లో కూడా ఎలక్షన్ మనకి బడ్జెట్ వస్తుంది కదనే, వస్తుంది కానీ అది ఇంటరిమ్ బడ్జెట్ అవుతుంది, ఎందుకంటే ఎలక్షన్స్ ముందు వచ్చే బడ్జెట్ కదా, ప్రభుత్వం మారిపోతుంది కాబట్టి టెంపరీగా ఇంటరిమ్ అంతటి వరకు బడ్జెట్ మాత్రమే వస్తుంది। సో లాస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ వచ్చేసి లోక్సభ ఎలక్షన్స్ కంటే ముందు ఈ సంవత్సరందే అని చెప్పి మనం చెప్పొచ్చు। ఆల్దో సమ్ ఎలక్టరల్ ఓవర్చర్స్ కెన్ బి మేడ్ ఇన్ అన్ ఇంటరిమ్ బడ్జెట్ నెక్స్ట్ ఇయర్ రైట్, ద భారతీయ జనతా పార్టీ లెడ్ గవర్నమెంట్ విల్ ఆల్సో బి మైండ్ఫుల్ ఆఫ్ ద ఫ్లరీ ఆఫ్ స్టేట్ ఎలక్షన్స్ షెడ్యూల్డ్ త్రూ 2023. సో 2023లో జరిగే ఎలక్టరల్ బడ్జెట్లో, సారీ ఇంటరిమ్ బడ్జెట్లో కొన్ని ఎలక్టరల్ ఓవర్చర్స్ అనేవి జరిగే అవకాశం ఉంది। ఓవర్చర్ అంటే రేపు జరగబోయేదానికి ఒక ఇండికేషన్ లాగా, సో ఒక అప్రోచ్ లాగా, అంటే రేపు పొద్దున మేము ఇది చేయబోతున్నాము అని చెప్పడానికి। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎలక్షన్స్లో మాకు గెలిపిస్తే మా ప్రభుత్వం ఎలా ఉండబోతోంది అని నువ్వు ఇంటరిమ్ బడ్జెట్లోనే ఒక ఇండికేషన్ ఇస్తావు, దాన్ని ఓవర్చర్ అంటాం। ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ ఫ్యూచర్ అని చెప్పడం అనమాట, ఓకే రైట్. సో మిస్టర్ సీతారామన్ హ్యాస్ అన్ అన్ఎన్వియబుల్ అంటే డిఫికల్ట్, బాగా డిఫికల్ట్ అని అర్థం, అన్ఎన్వియబుల్ టాస్క్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ద పుల్స్ అండ్ ప్రెజర్స్ ఆన్ ఫిస్కల్ రిసోర్సెస్ ఎమిడ్ మల్టిపుల్ కాంగ్రిగేటింగ్ హెడ్విండ్స్. హెడ్విండ్స్ అంటే ఎదురుగాలు, కాంగ్రిగేటింగ్ అంటే గ్యాదర్ అవుతున్నా కలుస్తున్నా, అంటే ప్రజెంట్ మనకి ఎకానమీకి రకరకాల హెడ్విండ్స్ ఉన్నాయి, అంటే గ్లోబల్ రిసెషన్ వస్తుందని చెప్తున్నారు, గ్లోబల్ రిసెషన్ వల్ల ఎక్స్పోర్ట్స్ అనేవి దెబ్బతింటున్నాయి, ఇన్ఫ్లేషన్ అనేది ఇంకోవైపు దెబ్బ కొడుతుంది, ప్రజల పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది, సో డిమాండ్ తగ్గిపోతుంది, సో మెనీ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఎకానమీకి. ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ఈ మల్టిపుల్ ఇష్యూస్, వీటన్నిటి మధ్యలో ఫిస్కల్ రిసోర్సెస్ పైన కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పుల్స్ అండ్ ప్రెజర్స్, లాట్ ఆఫ్ ప్రెజర్స్ ఉన్నాయి, అంటే ప్రభుత్వం అందరికీ ఫండ్స్ కావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలంటే ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, డిమాండ్ పెంచాలన్నా ప్రభుత్వానికి డబ్బులు ఎక్కువ, ఏది కావాలన్నా మనీ అవసరం, సో మెనీ ప్రెజర్స్ ఆర్ దేర్ ఆన్ ఫిస్కల్ రిసోర్సెస్. ఇంకోవైపు ఎలక్షన్ ఇయర్ వస్తుంది కాబట్టి ప్రజల్ని సంతృప్తిపరచడానికి సంక్షేమ పథకాలని అవని వాళ్ళకి ఫ్రీ షాప్స్ ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వానికి వస్తుంది, దానికి కూడా డబ్బులు కావాలి,
కీపింగ్ వన్ ఐ ఆన్ క్రియేటింగ్ ఏ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అమాంగ్ వాటర్స్, అదే చెప్పాను ఇప్పుడు. వాటర్స్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తీసుకురావడానికి ఒక కన్నేసి ఉంచాలి, అండ్ ది అదర్ ఆన్ డెమాన్స్ట్రేటింగ్ సూటబుల్ రిజాల్వ్ టు అడ్రస్ ఇండియాస్ ట్విన్ డెఫిసిట్ సిచ్యువేషన్. మనం ఫేస్ చేస్తున్న ట్విన్ డెఫిసిట్ సిచ్యువేషన్ని మనం బయటపడడం కోసం ఒక పట్టుదల అనేది చూపించాలి. ఇంకో పక్క ట్విన్ డెఫిసిట్ అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఒకవైపు ఉంది, ఇంకోవైపు మనకి ఫిస్కల్ డెఫిసిట్ ఉంది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్కి ఉన్న టోటల్ రెవెన్యూ ఎంత, టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత. ఎక్స్పెండిచర్ ఏమో రెవెన్యూ కంటే ఎక్కువ ఉంటుంది, సో అందువల్ల ప్రభుత్వం ఎక్కువగా అప్పులు చేయాల్సి వస్తుంది. సో ఫిస్కల్ డెఫిసిట్ చాలా పెరిగిపోయింది, దాన్ని తగ్గించాల్సిన అవసరం ఒకవైపు ఉంది. ఇంకోవైపు వచ్చేసి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మనకి ఎక్స్టర్నల్ అంటే బయట కంట్రీలకి మనకి జరుగుతున్న ట్రేడ్, షార్ట్ టర్మ్ ట్రేడ్ తీసుకుంటే ఓవరాల్గా మనకి మన నుంచి బయటికి వెళ్తున్న మనీ ఎక్కువ ఉంటుంది, బయట నుంచి మనకు వస్తున్న మనీ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, వీ గెట్ మోర్ మనీ. మనం ఎక్స్పోర్ట్ చేస్తే డబ్బులు మనకు వస్తాయి, మనం ఇంపోర్ట్ చేసుకుంటే డబ్బులు బయటకు వెళ్తాయి. ఇలా ఓవరాల్గా తీసుకుంటే బయటికి వెళ్తున్న మనీ ఎక్కువ ఉంటుంది, లోపలికి వచ్చే మనీ తక్కువ ఉంటుంది, తద్వారా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది మనం ఫేస్ చేస్తున్నాం. సో ఈ ట్విన్ డెఫిసిట్ సిచ్యువేషన్ మనం ఒకవైపు ఓవర్కమ్ చేయాలి, ఇంకోవైపు ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కూడా తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ స్టియర్ గ్రోత్, ఒకవైపు గ్రోత్ని కూడా మనం ముందుండి నడిపించాలి, ఎకానమీ గ్రో అయ్యేలాగా చూడాలి. సో బియాండ్ ట్యాక్స్ రెవెన్యూస్ దిస్ ఇయర్ ప్రొవైడ్ కంఫర్ట్ ఆన్ మీటింగ్ ద ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్. ట్యాక్స్ రెవెన్యూస్ బోయాంట్గా ఉన్నాయంటే పెరిగాయి బాగా, ఈ సంవత్సరం బాగా పెరగడం వల్ల మనకు చిన్న కంఫర్ట్ అనేది వస్తుంది, ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతాము, ఆ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నామో దాన్ని రీచ్ అవ్వగలుగుతామన్న నమ్మకాన్ని అవి కలిగిస్తున్నాయి. ద ఫిన్మిన్ విల్ నీడ్ టు షో ఏ కన్విన్సింగ్ గ్లైడ్ పాత్ టు ది 4.5% ఆఫ్ జీడిపి టార్గెట్ లైట్ డౌన్ ఫై 25-26, బట్ ద వైడనింగ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఈజ్ ఆఫ్ మోర్ ఎమర్జెంట్ కన్సర్న్. ఇందాకే చెప్పాను మీకు ట్విన్ డెఫిసిట్ అనగానే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ ఫిస్కల్ డెఫిసిట్ రెండు ఇష్యూస్ చూడాలి. ఫిస్కల్ డెఫిసిట్ వచ్చేసరికి ప్రజెంట్ ఈ ఇయర్కి 6.4% టార్గెట్ పెట్టుకున్నారు, అది రీచ్ అయ్యేలాగే ఉన్నాం, కానీ 25-26 కల్లా 4.5% ఆఫ్ జీడిపికి వెళ్ళిపోవాలని చెప్పి ఫిక్స్ అయింది గవర్నమెంట్. సో యూ హవ్ టు షో ఏ గ్లైడ్ పాత్. గ్లైడ్ పాత్ అంటే ఒక టార్గెటెడ్ అవుట్కమ్ని ఎలా రీచ్ అవుతాము అనే దారిని గ్లైడ్ పాత్ అని అంటాం. టార్గెటెడ్ అవుట్కమ్ ఏంటి, 2025-26 ఆర్థిక సంవత్సరానికల్లా మన ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది 4.5% ఆఫ్ జీడిపికి మించి ఉండకూడదు అనేది టార్గెట్. దానికి రీచ్ అవ్వడానికి మనం ఏ స్టెప్స్ తీసుకోబోతున్నాము, ఎకానమీ ఏ డైరెక్షన్లో నడిపించబోతున్నాము అనేది పాత్. సో ఆ పాత్ అనేది ప్రభుత్వం విల్ నీడ్ టు షో ఏ కన్విన్సింగ్ పాత్, కన్విన్సింగ్ పాత్ అనేది చూపించాలి, ఇలా చేయబోతున్నామని చెప్పి చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది బడ్జెట్లోనే. అయితే ఇది ఫిస్కల్ డెఫిసిట్ వైపు. ఇంకోవైపు సమస్య ఏంటంటే మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ రోజు రోజుకి వైడెన్ అయిపోతుంది, ఇంపోర్ట్ బిల్లు పెరిగిపోతుంది, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి, గ్లోబల్ రెసెషన్ వల్ల ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి, ఇండియాలో ఎకానమీ ప్రస్తుతానికి బాగుండడం వల్ల ఇంపోర్ట్స్ పెరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది వైడెన్ అవుతుంది. మీకు చెప్పాను కదా మన నుంచి బయటికి వెళ్తే మైనస్, మనకి లోపలికి వస్తే ప్లస్. డబ్బులు ఎప్పుడు లోపలికి వస్తాయి, వెన్ యువర్ ఎక్స్పోర్టింగ్ యూ గెట్ మోర్ మనీ ఇన్సైడ్, వెన్ యువర్ ఇంపోర్టింగ్ అవర్ మనీ గోస్ అవుట్. ఇంపోర్ట్స్ పెరిగి ఎక్స్పోర్ట్స్ తగ్గుతుంటే ఏమవుతుంది, లోపలికి వచ్చే తగ్గుతుంది, బయటికి వెళ్ళేది పెరుగుతుంది, తద్వారా డెఫిసిట్ అనేది పెరుగుతుంది. వైడెన్ అవ్వడం అంటే పెరగడం అన్నమాట. ఇది ఇట్ ఈస్ ఆఫ్ మోర్ ఎమర్జెంట్ కన్సర్న్. అంటే ఎమర్జెంట్ అంటే ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అవుతున్నా, ఇది ఇప్పుడిప్పుడే ఇంకా ఎమర్జ్ అవుతున్న రాబోయే అతిపెద్ద సమస్యలాగా ఇది కనిపిస్తుంది. గుడ్స్ ట్రేడ్ డెఫిసిట్ హిట్ అన్ ఆల్ టైమ్ హై ఇన్ ద సెకండ్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఇయర్. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఇదే, ఇంపోర్ట్ మైనస్ ఎక్స్పోర్ట్ మనం ట్రేడ్ డెఫిసిట్ అంటాం, రైట్. ఇది ఆల్ టైమ్ హై హిట్ చేసింది సెకండ్ క్వార్టర్లో, విత్ నెట్ ఎక్స్పోర్ట్స్ బీయింగ్ ద బిగ్గెస్ట్ ఎక్స్టర్నల్ డ్రాగ్ ఆన్ డిమాండ్ సిన్స్ 2012-13. నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే అర్థం ఏంటమ్మా, నెట్ ఎక్స్పోర్ట్స్ ఏమైంది, నెగిటివ్ అయిపోయాయి కంప్లీట్గా. అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ మన నెట్ ఎక్స్పోర్ట్స్. సో నెట్ ఎక్స్పోర్ట్స్ అర్థమైంది, ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ చేస్తే మనకి నెట్ ఎక్స్పోర్ట్స్ అవుతుంది, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అనమాట. అది బిగ్గెస్ట్ ఎక్స్టర్నల్ డ్రాగ్ ఆన్ డిమాండ్ అయిపోయింది సిన్స్ లేట్ 2012-13 పోల్చు, అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే డెఫిసిట్ బాగా పెరిగిపోయింది అని చెప్పి చెప్తున్నారు, డ్రాగ్ ఎక్కువైపోయింది. సో సీతారామన్ విల్ ఆల్సో లుక్ టు రైజ్ కస్టమ్స్ డ్యూటీస్ ఆన్ నాన్ క్రిటికల్ గుడ్స్ టు స్లాష్ ద ఇంపోర్ట్ బిల్. ఇప్పుడు మీకు ఇప్పుడు డెఫిసిట్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఇప్పుడు మనకి డెఫిసిట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ట్రేడ్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ అనేది ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, సారీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువైతే వీ హ్యావ్ డెఫిసిట్ అమ్మా. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కంటే ఎక్కువైతే సర్ప్లస్ వస్తుంది, అంతేనా. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అనేది మనకి నెగిటివ్గా ఉంది. ఎందుకు నెగిటివ్గా ఉంది, ఎక్స్పోర్ట్స్ తక్కువనే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో దీన్ని అంటే డెఫిసిట్లో ఉన్నాం, దీన్ని పాజిటివ్ చేయాలంటే ఏం చేయాలి, ఇంపోర్ట్స్ని తగ్గించాలి, ఎక్స్పోర్ట్స్ని పెంచాలి. ఎక్స్పోర్ట్స్ని మనం పెంచలేకపోతున్నాం, అందుకని ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తుందంటే విల్ లుక్ టు రైజ్ కస్టమ్స్ డ్యూటీస్ ఆన్ నాన్ క్రిటికల్ గుడ్స్ టు స్లాష్ ఇంపోర్ట్ బిల్. ఇంపోర్ట్స్ని తగ్గించడం కోసం కొన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే నాన్ క్రిటికల్ గుడ్స్ అంటే ఖచ్చితంగా మనకు అవసరం అయ్యేవనేవి ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాలి, కొన్ని
ఖచ్చితంగా అవసరం అని ఉండదు. లగ్జరీ గుడ్స్ ఉంటాయి, వాటిపైన ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అవుతుంది. ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం వల్ల ఏమవుతుంది, దే బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ వీ డోంట్ హ్యావ్ ఐఫోన్స్ ఇన్ ఇండియా అండ్ యూఆర్ ఇంపోర్టింగ్ దెమ్ ఫ్రమ్ యుఎస్. ఓకే, అర్థం మీకు అర్థం కావడం కోసం, యుఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటే 100,000 రూపాయలు అనుకోండి, దాని మీద 10% కస్టమ్స్ డ్యూటీ ఉందనుకోండి, 100,000+10% అయితే ఎంత అవుతుంది మనకి, 110,000 అవుతుంది. 110,000కి మనం కొనుక్కుంటాం. అదే ఆ కస్టమ్స్ చూసి 10% నుంచి 20%కి గవర్నమెంట్ పెంచింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 120,000 అవుతుంది. సో గవర్నమెంట్ ఇలాగే ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం ద్వారా, కస్టమ్స్ డ్యూటీ పెంచడం ద్వారా డిస్కరేజ్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ప్రైస్ పెరుగుతుందో కొంతమంది కొనడం మానేస్తారు, అప్పుడు ఇంపోర్ట్స్ తగ్గుతాయి. ఇంపోర్ట్స్ తగ్గితే ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది, స్లాష్ అంటే కట్ డౌన్ అనమాట. వైల్ ట్రయింగ్ టు ఎన్ష్యూర్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ డు నాట్ లూజ్ అవుట్ ఆన్ ఇంటిగ్రేషన్ ఆపర్చునిటీస్ విత్ గ్లోబల్ వాల్యూ చైన్స్ విత్ ప్రొహిబిటివ్ ఆర్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్స్ ఫర్ ఇన్పుట్స్ అండ్ ఇంటర్మీడియరీస్. ఇది ఒకవైపు. ఇంకోవైపు ఏంటి అంటే, ఇండియాలో జరుగుతున్న ప్రొడ్యూసర్స్ అంటే మన మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్స్ లేదా మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, దే షుడ్ నాట్ లూజ్ అవుట్ ఆన్ ఇంటిగ్రేషన్ ఆపర్చునిటీస్ విత్ గ్లోబల్ వాల్యూ చైన్స్. ఇంటిగ్రేషన్ ఆపర్చునిటీస్ వాళ్ళు మిస్ అవ్వకూడదు, రైట్, విత్ ప్రొహిబిటివ్ ఆర్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్స్ ఫర్ ఇన్పుట్స్ అండ్ ఇంటర్మీడియరీస్. ప్రజెంట్ మన డ్యూటీ స్ట్రక్చర్స్ కొన్ని ఎలా ఉన్నాయంటే, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే అర్థం ఏంటి అంటే, మనకి ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత మనకి ఏదన్నా వస్తువు మనం కొనేటప్పుడు యూ హ్యావ్ టు పే జిఎస్టీ ఆన్ ఈచ్ ఐటమ్ కదా. అయితే నువ్వు ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎల్టెక్స్ క్లాస్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనే ప్రోగ్రామ్ నేను మీకు సేల్ చేస్తున్నాను. లెట్స్ అస్యూమ్ దిస్ ఈజ్ సోల్డ్ ఎట్ 60,000 రూపీస్ అనుకోండి. 60,000 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ ఉంది అనుకుందాం. ప్రజెంట్ మీకు ఇస్తున్న 45,000 ఆఫర్ పెట్టాం కదా, ఆ 45,000లోనే 18% ఇంక్లూడ్ అయిపోయింది. జనరల్గా మీరు బయట అంటే ఏ 45,000 ప్లస్ 18% ఆఫ్ దట్ అంటారు, నేను అలా కాకుండా కలిపేసే తక్కువకి ఇస్తాను. అంటే ఇన్స్టిట్యూట్కి 45 కూడా రాదు, దాని అర్థం అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం 60,000+18% వేసామనుకోండి, సో 18% ఎంత మనకి, 10,800. ఇది మనకి ట్యాక్స్ అమౌంట్ మొత్తం 70,800 రూపీస్ అవుతుంది. ఇందులో ఈ 10,800 నేను గవర్నమెంట్కి కట్టేస్తాను, అంతేనా, ఇది నార్మల్ ప్రొసీజర్. ఇక్కడ స్టూడెంట్ వచ్చేసి 70,800 నాకు పే చేస్తే ఇందులో 10,800 నేను గవర్నమెంట్కి కట్టేస్తాను. అయితే ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి నేను కొన్ని సాఫ్ట్వేర్స్ వాడుతూ ఉంటాను, ఇంకా రకరకాల ఇన్పుట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఇన్పుట్స్ మీద కూడా నాకు ఒకవేళ లెట్సే ఒక 5,000 రూపీస్ నేను ట్యాక్స్ కడుతున్నాను అనుకోండి. లెట్సే ఇక్కడ జూమ్ ఉంది, జూమ్ వాడికి నేను ఒక 5,000 రూపీస్ జిఎస్టీ కడుతున్నాను అనుకుందాం. జూమ్ దగ్గర ఏదో నేను ప్రొడక్ట్ కొనుక్కున్నాను, దానికోసం 5,000 రూపీస్ జిఎస్టీ కట్టాను అనుకోండి. జూమ్ వాడు ఏం చేస్తాడు, ఈ 5,000 రూపీస్ గవర్నమెంట్కి ఇచ్చేస్తాడు. అయితే గవర్నమెంట్కి ఇచ్చేటప్పుడు జూమ్ వాడు ఏమంటాడంటే, ఈ 5,000 రూపీస్ నాకు ఎల్టీఎక్స్ వాళ్ళు పే చేశారని చెప్పి ఇస్తాడనమాట. ఫలానా ఎల్టీఎక్స్ వాళ్ళు, నాకంటే ఒక జిఎస్టీఐఎన్ నెంబర్ ఉంటుంది, ఐ హ్యావ్ ఎ జిఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో ఫలానా ఎల్టీఎక్స్ విత్ దిస్ జిఎస్టీ నెంబర్ నాకు ఈ 5,000 పే చేశారు, నేను మీకు డిపాజిట్ చేస్తున్నానని చెప్పి గవర్నమెంట్కి ఇచ్చేస్తాం. ఇప్పుడు నేను ఆల్రెడీ గవర్నమెంట్కి జూమ్కి కట్టాను, ఈ డబ్బులు జూమ్ వాడి గవర్నమెంట్కి పే చేస్తాడు. ఇంకవైపు స్టూడెంట్స్ నాకు మీరు పే చేశారు, ఈ డబ్బులు నేను గవర్నమెంట్కి పే చేస్తున్నాను. ఇప్పుడు నేను 10,800 కట్టాలి కదా గవర్నమెంట్కి, కానీ గవర్నమెంట్ ఏముంటుందంటే, నువ్వు ఆల్రెడీ ఒక 5,000 కట్టున్నావు జూమ్ వాళ్ళకి, అది మా దగ్గరకు వచ్చేసింది, అది మైనస్ చేసుకోవచ్చు అంటారు. సో ఈ ఐటమ్ని మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం, వీ కాల్ ఇట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఆల్రెడీ నువ్వు నీ ప్రోగ్రామ్ రన్ చేయడానికి అవసరమైన ఇన్పుట్స్ కోసం కొంత ట్యాక్స్ పే చేసావు, ఆ ట్యాక్స్ మైనస్ చేసేయచ్చు అని అర్థం అనమాట. సో ఈ 10,800లో 5,000 తీసేస్తే 5,800 రూపాయలు నేను కడితే సరిపోతుంది. సో ఈ 10,800 అనేది అవుట్పుట్ ట్యాక్స్ అంటాము, 5,000 అనేది ఇన్పుట్ ట్యాక్స్ అంటాం. అవుట్పుట్ ట్యాక్స్ నుంచి ఇన్పుట్ ట్యాక్స్ తీసేసి రిమైనింగ్ అమౌంట్ నేను కడితే సరిపోతుంది, ఇది లెక్క. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఈ ఇన్పుట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది అవుట్పుట్ ట్యాక్స్ కంటే ఎక్కువైపోతుంది మనకు కాదు. కొన్ని సందర్భాలు ఇప్పుడు టెక్స్టైల్స్ లాంటి సెగ్మెంట్స్లో ఏమవుతుందంటే, అవుట్పుట్ ట్యాక్స్ పర్సంటేజ్ 5% పెట్టేసి ఇన్పుట్ ట్యాక్స్ మీద పర్సంటేజ్ 18% పెట్టారు కొన్ని కొన్ని సందర్భాల్లో. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నువ్వు కట్టాల్సిందేమో 10,000 ఉంటుంది, నువ్వు ఆల్రెడీ కట్టేసిందేమో 15,000 ఉందనుకోండి, 10,000 నుంచి నువ్వు 15,000 మైనస్ చేయలేవు కదా. సో ఈ 10,000 నీ క్రెడిట్ ఆల్రెడీ 15,000 ఉంది, దాంట్లో 10,000 పోతే నీ డబ్బులు ఇంకా గవర్నమెంట్ దగ్గర 5,000 మిగిలిపోతాయి. ఈ 5,000 కోసం రప్పించడం కోసం మళ్ళీ మనం కష్టాలు పడడం, తంటాలు పడడం, ప్రొసీజర్లు ఫాలో అవ్వడం, ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి.
సో దీన్నే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటారు. అంటే ఎప్పుడు కూడా మనకి అవుట్పుట్ ట్యాక్స్ అనేది ఇన్పుట్ ట్యాక్స్ కంటే ఎక్కువ ఉందనుకోండి, నో ప్రాబ్లమ్స్, ఇష్యూస్ లేవు. నువ్వు 10,000 కట్టాలి, ఆల్రెడీ 5,000 కట్టేసున్నావు, రిమైనింగ్ 5,000 కడితే చాలు. అలా కాకుండా ఇన్పుట్ ట్యాక్స్ అనేది అవుట్పుట్ ట్యాక్స్ కంటే ఎక్కువైపోయింది అనుకోండి, దాన్ని ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అని అంటాం. ఈ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ వల్ల మన 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 వాళ్ళకి కాస్ట్ పెరిగిపోయి ఆ డబ్బులు వెంటనే రాక వాళ్ళు వేరే వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు. అర్థమైందా? వాళ్ళు వేరే వాళ్ళతో పోటీ పడలేక సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. ట్యాక్స్ రేట్ ఆన్ ఇన్పుట్స్ అనేది అవుట్పుట్స్ కంటే ఎక్కువైనప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ తీసుకుంటే 5% జిఎస్టీ పడుతుంది. నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ బ్యాగ్ తయారు చేయడానికి వాడిన నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ పైన 12% జిఎస్టీ ఉంది. 12% జిఎస్టీ పే చేసి నువ్వు నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ కొంటావు, ఆ ఫ్యాబ్రిక్తో ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ చేస్తావు, దాని మీదేమో 5% పడుతుంది. సో అవుట్పుట్ ట్యాక్స్ తక్కువ ఉంది, ఇన్పుట్ ట్యాక్స్ ఎక్కువ ఉంది. దీన్ని మనం ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అని అంటాం. సో వాటిని కూడా కరెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ప్రభుత్వం పైన ఉంది. సో ఇట్లాంటివి కూడా కరెక్ట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా చేయాలి అని చెప్పి ఇక్కడ రాస్తున్నారనమాట. ద ఎక్స్పోర్ట్ ఇంజిన్ దట్ హెస్ డ్రివెన్ ఇండియాస్ గ్రోత్ వెల్ రీసెంట్లీ is likely to flounder this year even if the recession in the western world is milder than anticipated. ఎక్స్పోర్ట్ ఇంజన్ బేసికల్గా రీసెంట్ ఫ్యూ ఇయర్స్లో ఇండియా యొక్క గ్రోత్ ఇంజన్ని ప్రొపెల్ చేసింది. అంటే బాగా ఇండియన్ ఎకానమీ గ్రో అవడానికి ఎక్స్పోర్ట్స్ కారణమయ్యాయి. కాకపోతే దిస్ ఎక్స్పోర్ట్ ఇంజన్ ఈజ్ లైక్లీ టు ఫ్లండర్ దిస్ ఇయర్, ఈ ఇయర్ సఫర్ అవ్వబోతోంది. ఫ్లండర్ అంటే కొంచెం తడబడ్డం, అంత అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోవడము అని చెప్పి అంటున్నారు. అయితే ఎక్స్పోర్ట్స్ దేని మీద బేస్ అవుతాయంటే వరల్డ్ ఎకానమీ మీద కూడా బేస్ అవుతాయి. అంటే మనకి ప్రొడ్యూసర్స్ మంచి వాళ్ళు ఉన్నారు, మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారనే ఆస్పెక్ట్తో పాటు వరల్డ్ ఎకానమీ, ఎందుకంటే మనం ఈ దేశంలో ప్రొడ్యూస్ చేసింది ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తాం. ప్రపంచ దేశాల్లో ఆర్థిక పరిస్థితులు బాగాలే అనుకోండి, వాళ్ళు కొనుగోలు తగ్గించేస్తారుగా, దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. సో ఈ ఇయర్ రిసెషన్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇనీషియల్గా అనుకున్నాము, కానీ ఇప్పుడు ఏమంటారంటే అనుకున్నంత ఉండకపోవచ్చు, ఇట్ విల్ బి మైల్డర్ దాన్ యాంటిసిపేటెడ్, మనం అనుకున్న దానికంటే తక్కువ రిసెషనే ఉంటుందని అంటున్నారు. అయినప్పటికీ కూడా ఎక్స్పోర్ట్ ఇంజిన్ ఎక్స్పోర్ట్స్ అంత బాగా ఉండకపోవచ్చు, ఎక్స్పోర్ట్స్ స్ట్రగుల్ అవ్వచ్చు అని చెప్పి అంటున్నారు. గ్రోత్ విల్ బి లోవర్ దాన్ ద 7% ఎక్స్పెక్టెడ్ దిస్ ఇయర్, గ్రోత్ కూడా 7% కంటే తక్కువే ఉండబోతుంది. అండ్ ద ఛాలెంజ్ ఇస్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ స్లిప్పింగ్ బిలో 6%. 6% కంటే కిందకి స్లిప్ అవ్వకుండా మనం కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది ప్రభుత్వం పైన. ద బడ్జెట్ విల్ పర్సిస్ట్ విత్ ద పబ్లిక్ క్యాపెక్స్ పుష్ విత్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్ టు రికవర్ అక్రాస్ ది బోర్డ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఎకానమీ బాగాలేదన్నప్పుడు ఎకానమీని డిమాండ్ని రిజువనేట్ చేయాలి అంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా పెంచడం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రోడ్లు, బిల్డింగ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవర్ ప్రాజెక్ట్స్ ఇలాంటివన్నీ బాగా ఎక్కువగా టేకప్ చేయడం అనమాట. దీనివల్ల ఏమవుతుంది, వెన్ గవర్నమెంట్ టేక్స్ అప్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ ఇట్ విల్ జనరేట్ ట్రిమెండస్ ఎంప్లాయ్మెంట్, మనీ ఫ్లో అనేది వస్తుంది. చాలా కంపెనీస్కి ప్రాజెక్ట్స్ వస్తాయి, వాళ్ళు ఆ పనులు పూర్తి చేయడానికి చాలామందిని ఎంప్లాయ్ చేస్తారు, అలా ప్రజల చేతుల్లోకి డబ్బులు వెళ్తాయి. ప్రజల చేతుల్లోకి డబ్బులు వెళ్ళడం వాళ్ళు ఖర్చు పెడతారు, గుడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ పెరిగి మళ్ళీ పికప్ వస్తుంది అనేది ఒక ఆస్పెక్ట్ అనమాట. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమో రికవర్ కాలేదు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ బిజినెసెస్ని ఎక్స్పాండ్ చేయడానికి లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అర్థమవుతుందా? పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చు, అసెట్ క్రియేషన్ కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చు పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కావచ్చు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావచ్చు చేసేదాన్ని మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అంటాం. A chunk of residual resources shall be earmarked for higher rural and social welfare spends, including food and fertilizer subsidies, as well as schemes such as MNREGA and PM Kisan. Inka migilina vaatlo, ivanni cheyiga migilina resources lo, kontha bhagam edaithe undo, avi రూరల్ మరియు సోషల్ వెల్ఫేర్ స్పెండ్స్ కోసం ఇయర్ మార్క్ చేస్తారు, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ ఫెర్టిలైజర్ సబ్సిడీస్. ఫుడ్ సబ్సిడీస్ కోసం మన ఖర్చులు ఉన్నాయి, అలాగే ఫెర్టిలైజర్ సబ్సిడీస్, రైతులకు ఇచ్చే ఫెర్టిలైజర్ సబ్సిడీస్ కోసం ఖర్చు అవుతుంది. మనకి ప్రజలకి రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం ఎక్కువ ధరకి రైతుల దగ్గర కొనుగోలు చేసి MSP ఇచ్చి కొనుగోలు చేసి తక్కువ ధరకి సబ్సిడీ ప్రైస్కి మనకి రేషన్ షాపుల ద్వారా అందిస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంతా కూడా గవర్నమెంట్కి బిల్లే, దానికోసం కూడా కొంత మనీ పెట్టాల్సి ఉంటుంది. అదికాక మన్రేగా స్కీమ్ కోసము, పిఎం కిసాన్ స్కీమ్ కోసం కూడా ఖర్చులు ఉన్నాయి. డిఫెన్స్ స్పెండింగ్ ప్లాన్స్ విల్ బీ క్లోజ్లీ వాచ్, డిఫెన్స్ కోసం ఎంత ఖర్చు పెడతారనేది కూడా జనాలు
అందరూ మార్కెట్ క్లోజ్గా వాచ్ చేస్తుంది యాజ్ దే టెన్ టు బి ప్రూన్డ్ ఇన్ రీసెంట్ ప్రీ పోల్ బడ్జెట్స్. జనరల్గా ఏం చేస్తారంటే ఎలక్షన్స్ ముందు వచ్చే బడ్జెట్స్ డిఫెన్స్ బడ్జెట్ తగ్గించేస్తారు. మామూలుగా డిఫెన్స్కి ఎలొకేషన్ బాగానే ఉంటుంది, కానీ ఎలక్షన్స్ ముందు ప్రజల్ని ఆకర్షించే అంశాలపైన ఎక్కువ ఖర్చు పెట్టాలనుకుంటారు, కానీ డిఫెన్స్ కోసం పెడితే ప్రజలకు పెద్ద ఆకర్షణ ఉండదు. మీకు రైతులకు ఎంత ఇస్తున్నాము వాళ్ళకి ఎంత ఇస్తున్నాము అనేసరికి ప్రజలు దాని మీద ఎక్కువ దృష్టి అనేది పెడుతూ ఉంటారనమాట. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాన్స్టిట్యుయెన్సీస్ అవైటింగ్ సక్ సచ్ యాజ్ ది వర్కింగ్ మిడిల్ క్లాస్ వుడ్ లైక్ రివిజన్ ఆఫ్ ద ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ అండ్ అదర్ సాప్స్ టు ఎలీవియేట్ ది ఇంపాక్ట్ ఆఫ్ హై ఇన్ఫ్లేషన్ ఆన్ స్పెండింగ్ పవర్. కాన్స్టిట్యుయెన్సీ అంటే మీకు నియోజకవర్గం అని కాదు ఇక్కడ మీనింగ్. మామూలుగా కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గం, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అంటాం. కానీ ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీకి ఇంకో మీనింగ్ ఉంది, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ షేర్డ్ ఇంట్రెస్ట్, అంటే ఒకే రకమైన ప్రయోజనాలు కలిగి ఉన్న వాళ్ళని కాన్స్టిట్యుయెన్సీస్ అంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ మిడిల్ క్లాస్, ఇక్కడే చెప్పారు వర్కింగ్ మిడిల్ క్లాస్ ఏం కోరుకుంటుంది, వాళ్ళు ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ని రివైజ్ చేయాలని కోరుకుంటున్నారు. ప్రజెంట్ 2.5 lakhs వరకు ట్యాక్సులు లేవు, ఆ పైన ట్యాక్సులు పడతాయి, ఆ లిమిట్ని రివైజ్ చేయాలని చెప్పి ప్రజలు ఈ వర్కింగ్ మిడిల్ క్లాస్ కోరుకుంటున్నారు. ఇది 2014లో ఈ లిమిట్ పెట్టారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్చలేదన్నమాట, దాన్ని మార్చాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకా అదర్ సాప్స్ అంటే బెనిఫిట్స్ టు ఎలీవియేట్ ఇంపాక్ట్ ఆఫ్ హై ఇన్ఫ్లేషన్ స్పెండింగ్ పవర్. ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ స్పెండింగ్ పవర్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక గుడ్డు ఒకప్పుడు 2 రూపాయలు ఉంది, ఇప్పుడు 5 రూపాయలు ఏందనుకోండి, నువ్వు 100 రూపాయలు ఇస్తే ఇంతకుముందు 50 గుడ్లు వచ్చేవి, ఇప్పుడు అదే 100 రూపాయలకి 20 గుడ్లే వస్తాయి. సో నీ స్పెండింగ్ పవర్ తగ్గిపోతుంది. నీకు 100 రూపాయలతో 50 గుడ్లు కొనగలిగేవాడు, ఇప్పుడు 20 గుడ్లే కొంటున్నావు. సో నీ గుడ్లు కొనుగోలు తగ్గిపోయిందా లేదా, ఇలా స్పెండింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది ఇన్ఫ్లేషన్ వల్ల. సో ఈ దెబ్బ తగ్గాలి అంటే మా చేతికి వచ్చే ఇన్కమ్ పెరగాలి. వాళ్ళ చేతికి వచ్చే ఇన్కమ్ పెరగలేదు అనుకోండి, వాళ్ళు గుడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేజెస్ తగ్గించేస్తారు. అది తగ్గించకూడదు అంటే చేతికి వచ్చే ఇన్కమ్ పెరగాలి, విచ్ మీన్స్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఇట్లాంటివి తగ్గించి ప్రజల చేతుల్లోకి ఎక్కువ మనీ వచ్చేలాగా చెయ్యాలి. ఇంకా కొన్ని సాప్స్ అంటే బెనిఫిట్స్ ఇవ్వడం ద్వారా ఈ ఇన్ఫ్లేషన్ వల్ల వస్తున్న పెయిన్ నుంచి ఎలీవియేట్ ఉపశమనం కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని చెప్పి వర్కింగ్ మిడిల్ క్లాస్ కోరుకుంటున్నారు. ఇక్కడ సక్కర్ అంటే హెల్ప్, సఫర్ అవుతున్న వాడికి అందించే హెల్ప్ని మనం సక్కర్ అంటాం. ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ ప్లేడ్ టు దిస్ గ్యాలరీ మచ్ ఇన్ ఇట్స్ ఇన్నింగ్స్. ఈ ఇన్నింగ్స్లో, ఇన్నింగ్స్ అంటే 2019లో కదా స్టార్ట్ అయింది, ఈ పర్టికులర్ ఇన్నింగ్స్లో 2014 to 2019 ఒక ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ అనుకోండి, దీంట్లో ఇట్ హ్యాస్ నాట్ ప్లేడ్ టు దిస్ గ్యాలరీ అంటే ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటే వాళ్ళు కోరుకునేది చేయడం. ఇప్పుడు జనరల్గా మనకి క్రికెట్లో కానీ సినిమాల్లో కానీ చూడండి, చాలాసార్లు హీరోలు కొన్ని డైలాగులు కొడతారు, ఆ డైలాగులు అనేవి ఇల్లాజికల్గా ఉంటాయి, సినిమా స్టోరీ పరంగా కానీ ఏ పరంగా తీసుకుని ఇల్లాజికల్గా ఉంటాయి, కానీ దే ఆర్ ప్లేయింగ్ టు ద గ్యాలరీస్, ఫ్యాన్స్ అవి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ డైలాగ్ కొడితే ఫ్యాన్ విజలేస్తాడు, తొడగొడతాడు, గెంతుతాడు, పేపర్లు చింపుతాడు. అలాంటి వాటి కోసం కొన్ని డైలాగులు పెట్టడం, కొన్ని మ్యానరిజమ్స్ చేయడం చేస్తూ ఉంటారు హీరోస్, దాన్ని మనం ప్లేయింగ్ టు గ్యాలరీస్ అంటాం. అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అది చేయడం, అర్థమవుతుందా? అలాగే ఇక్కడ కూడా ఈ పర్టికులర్ సెగ్మెంట్కి ట్యాక్సులు తగ్గించాలని వాళ్ళు కోరుకుంటున్నారు, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈరోజు వరకు. ఇట్ హ్యాస్ నాట్ ప్లేడ్ టు ద గ్యాలరీ మచ్ ఇన్ దిస్ ఇన్నింగ్స్, పర్హాప్స్ బహుశా బికాజ్ ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ వసిఫోరస్ ఆర్ కోహెసివ్ ఇంట్రెస్ట్ గ్రూప్ సచ్ యాజ్ ఫార్మర్స్ ఆర్ కార్పొరేట్స్. కార్పొరేట్స్ కానీ ఫార్మర్స్ కానీ అనుకోండి, దే ఆర్ వసిఫోరస్. వసిఫోరస్ అంటే లౌడ్. వాళ్ళకి ఏం కావాలనేది గట్టిగా వాళ్ళ ఫార్మర్ యూనియన్స్ ఫామ్ చేసుకుంటారు. కార్పొరేట్స్కి కొన్ని యూనియన్స్ ఉన్నాయి, ఆ యూనియన్స్ ద్వారా వాళ్ళ మాటని బయటికి చెప్తారు. కానీ ఈ పర్టికులర్ గ్రూప్ ఏదైతే ఉందో, వర్కింగ్ మిడిల్ క్లాస్ గ్రూప్ ఏదైతే ఉందో, వీళ్ళంతా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్స్, వాళ్ళంతా ఒక గ్రూప్గా ఫామ్ చేసి యూనియన్స్ ఫామ్ చేసి ప్రభుత్వం పైన ప్రెజర్ పెట్టేంత గ్రూప్ కాదు ఇది. అందుకని వీళ్ళని పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళనే పట్టించుకుంటూ వచ్చింది ప్రభుత్వం. బట్ విత్ అన్ అనీవెన్ రికవరీ ఇన్ కన్జంప్షన్ హోల్డింగ్ బ్యాక్ ద ఇన్వెస్ట్మెంట్ సైకిల్. కన్జంప్షన్లో రికవరీ అనీవెన్గా ఉందండి, మీకు అర్థం చేసుకోండి అమ్మా. కన్జంప్షన్ అంటే అర్థం ఏంటి, ప్రజలు ఖర్చు పెట్టడం. ప్రజలు ఖర్చు పెడితేనే కదా వస్తువులు సేవలు సేల్స్ పెరుగుతాయి, సేల్స్ పెరిగితేనే కదా కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ తొందరగా సేల్ అవుతాయి, సేల్ అయితేనే కదా వాళ్ళు ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలా లేదా అని ఆలోచనలోకి వెళ్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే కన్జంప్షన్లో రికవరీ అన్ఈవెన్గా ఉంది, అంటే అన్ని వర్గాలు అన్ని సెక్టార్స్లో ఈవెన్గా రికవరీ అనేది రావట్లేదు. కొన్ని సెక్టార్స్ బాగున్నాయి, కొన్ని సెక్టార్స్ బాగాలేవు. దీనివల్ల ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ సైకిల్ అనేది హోల్డ్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసే తీసుకోండి. మీకు మనకి వైజాగ్లోను హైదరాబాద్లో మనకి బ్రాంచెస్ ఉన్నాయి, రెండు బ్రాంచుల్లోనూ జనాలు బాగా నిండిపోయి మాకు ఇంకా వస్తాం అని విపరీతమైన డిమాండ్ ఉందనుకోండి, అప్పుడు నేను విజయవాడలోను వేరే చోట కూడా పెడతాను బ్రాంచెస్. సో ప్రజెంట్ ఉన్నవాడికి జస్ట్ అబౌట్ వస్తున్నారు తప్పితే విపరీతంగా రావట్లేదు అన్నప్పుడు నేను ఏం చేస్తాను, ఉన్నదే మెయింటైన్ చేసిన తర్వాత కొత్త స్టార్ట్ చేయను. అదే ఒక సైకిల్ కంపెనీ వాడు ఉన్నాడు, వాడు ప్రజెంట్ ప్రొడ్యూస్ చేస్తూనే పూర్తిగా సేల్ అవ్వట్లేదు, దెన్ వై విల్ హీ ఇంకో కొత్త ప్లాంట్ ఎందుకు ఓపెన్ చేస్తాడు, కెపాసిటీ ఎందుకు పెంచుతాడు ఆలోచించండి.
సో కెపాసిటీ పెంచాలన్నా కొత్త ప్లాంట్ ఓపెన్ చేయాలన్నా ప్రెజెంట్ ఉన్న సేల్ అవుతూ ఉండాలి. అలాగే సేల్ అవ్వాలంటే వాడికి డిమాండ్ పెరగాలి, ప్రజలు ఎక్కువగా వాటిని కొనుగోలు చేయాలి. సో కన్జంప్షన్లో రికవరీ ఉండాలి, ప్రజలు కన్జంప్షన్ పెంచితే ఇవన్నీ జరుగుతాయి. ఆ రికవరీ అనేది అన్ఈవెన్గా ఉండడం వల్ల సేల్స్ తగ్గుతున్నాయి. సో పుట్టింగ్ మనీ ఇన్ టు పీపుల్స్ హ్యాండ్స్ టు స్పర్ స్పెండింగ్ అండ్ ఫెసిలిటేటింగ్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ద యూత్ వుడ్ బి ద బెస్ట్ బెట్. సో కన్జంప్షన్ రికవరీ పూర్తిగా అన్ఈవెన్గా ఉంది కాబట్టి ఈ టైంలో ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బులు పెడితే, అంటే ట్యాక్సులు తగ్గించడం ద్వారా కావచ్చు, వేరే బెనిఫిట్స్ ఇవ్వడం ద్వారా కావచ్చు, వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టి వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టేలాగా, ఇఫ్ యూ టు స్పర్ స్పెండింగ్, స్పర్ అండ్ ఎంకరేజ్, స్పెండింగ్ని ఎంకరేజ్ చేసి ఇంకా మనకి ఫెసిలిటేటింగ్ జాబ్ ఆపర్చునిటీస్, ప్రజలకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడం అనేది ఎట్ దిస్ పాయింట్ ఈస్ ద బెస్ట్ బెట్ ఫర్ ఇండియా టు డ్రైవ్ ఇట్స్ గ్రోత్ అమిడ్ ఎ ట్యుమల్టస్ వరల్డ్ ఎకానమీ. వరల్డ్ ఎకానమీ ట్యుమల్టస్గా ఉంది, అంటే కన్ఫ్యూజ్డ్గా, కంగారుగా, ఒక క్లారిటీతో లేదు వరల్డ్ ఎకానమీ, పిచ్చి పిచ్చిగా ఉంది, ఓకేనా, గందరగోళంతో ఉంది. ఇలాంటి టైంలో మన ఎకానమీని మనం కాపాడుకోవాలి, మన గ్రోత్ మనం సాధించాలంటే ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు పెట్టే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాలి. అదేంటంటే ప్రభుత్వం డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా కాకుండా ఎకానమీకి ఏదో ఎసెట్ క్రియేట్ చేసేలాంటి ఎక్కువ పనులు చేయించడం ద్వారా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం ద్వారా ప్రజల చేతుల్లోకి డబ్బులు వెళ్ళి ఆ డబ్బులతో వాళ్ళు స్పెండింగ్ చేసేలాగే ప్రభుత్వం చేయాలి అని చెప్పి ఫైనల్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఆర్టికల్. బడ్జెట్ పైన మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఇందులో రాయడం అనేది జరిగింది. అండ్ గ్రూప్ టూకి మీ అందరికీ తెలుసమ్మా, నోటిఫికేషన్ తెలంగాణకు వచ్చేసింది, ఏపీకి రాబోతుంది. సో మిస్ అవ్వద్దు ఎవరు కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకి, ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి లైవ్ బ్యాచెస్ ఫ్రమ్ ఫస్ట్ ఫిబ్రవరి నుంచి లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. డోంట్ మిస్, టెల్ యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి, మిస్ చేసుకోవద్దు. అతి తక్కువ ఫీజు పెట్టడం జరిగింది, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్, అంటే ఇంగ్లీష్ కానీ, క్వాంట్ కానీ, బ్యాంక్ కానీ, యూపీఎస్సీ వాళ్ళకి ఎలాగో ఫ్రీ ఇది. ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు డిస్కౌంట్స్ ఉంటాయి, మీరు ప్రత్యూష మేడంకి అడగవచ్చు. ఇఫ్ యూఆర్ అన్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ సమ్ డిస్కౌంట్స్, ఎక్కువ ఉండవు తక్కువ ఉంటాయి, మీరు అడగవచ్చు. ఓకేనా, టేక్ కేర్, బాయ్.